नमस्ते, वेलकम टू बिजनेस वीकेंड। आईटी कंपनीलु वरुसगा बैबैक प्रणालिकलनु प्रकटिस्तुन्नायि। गत वारं टीसीएस बैबैक इश्यूनी प्रकटिंचगा ई वारं मरो दिग्गज आईटी संस्थ विप्रो डायरेक्टर्ल बोर्ड कूडा बैबैक नु ग्रीन सिग्नल इच्चिंदि। ఒక్కో షేరు 400 చొప్పున మొత్తం 23.75 కోట్ల షేర్లను బైబ్యాక్ చేయనున్నట్టు విప్రో ప్రకటించింది. 9500 కోట్లకు మించకుండా ఈ బైబ్యాక్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ వారం ఐటీ దిగ్గజ సంస్థలు విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసికంలో దేశీయ అగ్రగామి ఐటీ సంస్థల్లో ఒకటైన విప్రో అంచనాలను మించి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ నికర లాభం 2390.4 కోట్ల నుంచి 2465.7 కోట్లకు పెరిగింది. ఐటీ సర్వీసుల ద్వారా కంపెనీ ఆదాయం 1.2% వృద్ధితో 14768.1 కోట్లుగా ఉంది. ఎబిటా మార్జిన్ 19% నుంచి 19.2%కి పెరిగింది. మరో దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాలు కూడా అంచనాలను మించాయి. ఇన్ఫోసిస్ కనీస నికర లాభం 20.5% వృద్ధితో 4845 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ లాభం 4019 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం 8.5% వృద్ధితో 24570 కోట్ల రూపాయలకు చేరింది. Revenues grew by 2.2% year-on-year in constant currency and 4% quarter-on-quarter in constant currency. Digital revenue grew at 25.4% year-on-year and now it accounts for 47% of our business. We delivered an operating margin of 25.4% and large deal wins were at $3.15 billion. ఇక రెండో త్రైమాసికంలో హెచ్సిఎల్ టెక్నాలజీస్ నికర లాభం 18.5% వృద్ధితో 3142 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం 6.1% వృద్ధితో 17528 కోట్ల నుంచి 18594 కోట్లకు ఎగబాకింది. ఎబిటా మార్జిన్ 5 ఏళ్ల గరిష్టానికి చేరింది. గత త్రైమాసికంతో పోలిస్తే ఎబిటా మార్జిన్ 20.5% నుంచి 21.6%కి పెరిగింది. రెండో త్రైమాసికంలో కంపెనీ 15 ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్కో షేర్పై ఇన్ఫోసిస్ 12 రూపాయల డివిడెండ్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ 4 రూపాయల డివిడెండ్ చెల్లించినట్లు ప్రకటించాయి. కోవిడ్-19తో నెమ్మదించిన రియాలిటీ మార్కెట్ అన్లాక్ తర్వాత ఇప్పుడిప్పుడే జోరందుకుంటోంది. దీంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన రియాలిటీ సంస్థలన్నీ కొత్త వెంచర్లు, కొత్త ప్రాజెక్టుల ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు చెందిన ప్రముఖ రియాలిటీ సంస్థ ప్రకాష్ గ్రూప్ తాజాగా హైదరాబాద్ నగర శివార్లలో కొత్త వెంచర్ను ప్రారంభించింది. హైదరాబాద్లోని పటాన్ చెరుకు సమీపంలో మెట్రో సిటీ పేరుతో కొత్త వెంచర్ను ప్రారంభించింది ప్రముఖ రియాలిటీ సంస్థ ప్రకాష్ గ్రూప్. 6 ఎకరాల విస్తీర్ణంతో రుద్రహారంలో ఏర్పాటైన మెట్రో సిటీ వెంచర్ హెచ్ఎండిఏతో పాటు అన్ని అనుమతులు పొందింది. 30 ఫీట్ల బీటీ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అన్ని ఫ్లాట్లకు మంచినీటి పైప్లైన్, పార్కులు, ల్యాండ్స్కేపింగ్, 100% వాస్తు, 24 గంటల సెక్యూరిటీ కలిగి ఉండడం మెట్రో సిటీ వెంచర్ స్పెషాలిటీ అని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రకాష్ గ్రూప్ మెట్రో సిటీ వెంచర్ లాస్ట్ సండే మనం లాంచ్ చేయడం జరిగిందండి. ఇది ప్రీవియస్ కస్టమర్స్ అందరూ కూడా మళ్ళీ రిపీట్ అయ్యారు. నెక్స్ట్ ఒక 50% సేల్ వరకు లాస్ట్ వీక్ మేము క్లోజ్ చేయడం జరిగిందండి. మంచి రెస్పాన్స్ ఉంది. టోటల్గా అందరూ కూడా మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ మంచి ఆదరణ చూపించారు. దీని మీద 27 లక్షల్లో ఓపెన్ ప్లాట్, ఒక విల్లా ఓపెన్ ప్లాట్ కొనుక్కోవాలి, నేషనల్ హైవేకి దగ్గరగా ఒక కాలనీస్ మధ్యలో పొటెన్షియల్ ఏరియాలో కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడే వెంచర్ అండి. ఇది 167 గజాల్లో ఒక ఇండివిజువల్ హౌస్ కట్టుకోవాలనుకునే వాళ్ళకి 27 లాక్స్ బడ్జెట్లో, బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుని, మిడిల్ క్లాస్ దృష్టిలో పెట్టుకుని మేము లాంచ్ చేయడం జరిగిందండి. ఇది మెట్రో సిటీ టోటల్గా వచ్చేసరికి 44 ఎకర్స్ వెంచర్ అండి. ఇది ఫేజ్ 1 కింద మేము 6 ఎకర్స్ లాంచ్ చేయడం జరిగిందండి. ఇది 6 ఎకర్స్ కూడా అప్రూవల్ అయిపోయింది. రెడా కూడా జాయిన్ చేసాము దాని మీద. ముంబై జాతీయ రహదారికి అతి సమీపంలో ఉన్న మెట్రో సిటీ ఓపెన్ ఫ్లాట్స్ కు రాబోయే రోజుల్లో డిమాండ్ పెరగనుండటంతో ఈ వెంచర్ లో ఫ్లాట్స్ కొనుగోలుకు జనం ఆసక్తి చూపుతున్నారు.
ప్రముఖ విద్యా సంస్థలు గీతం యూనివర్సిటీ, ఐఐటికి అతి సమీపంలోనే ఉండటం, కేవలం 25 నిమిషాల్లోనే హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్టుకు చేరుకునేందుకు ప్రజా రవాణా సౌకర్యాలు ఉండడంతో పాటు కాలుష్యరహిత ప్రాంతం కావడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలుగా చెప్పొచ్చు. ఇప్పుడు రాబోయే డెవలప్మెంట్లు, ఇప్పుడు వచ్చిన డెవలప్మెంట్లు చూసుకుంటే ఆల్రెడీ గీతం యూనివర్సిటీకి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లు ఉంటామండి మనం, ఐఐటి కందికి 4 కిలోమీటర్ డిస్టెన్స్లు ఉంటాం మనం, నేషనల్ హైవేకి 2 కిలోమీటర్ డిస్టెన్స్లు ఉంటామండి. మాస్టర్ ప్లాన్ ప్రకారంగా చూసుకుంటే మనకి 2031 మాస్టర్ ప్లాన్ ప్రకారం చూసుకుంటే మన సైట్ను ఆనుకుని 200 ఫీట్ 2 రోడ్లు పాస్ అవుతున్నాయండి, మన సైట్లోంచి వెళ్తున్నాయండి. నెక్స్ట్ మనకి ముత్తంగి అవుటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 3 ఇక్కడ నుంచి మన సైట్ 6 కిలోమీటర్ డిస్టెన్స్లు ఉంటుందండి. నెక్స్ట్ ఓడిఎఫ్ బీడిఎల్ ఇండస్ట్రియల్ ఏరియాకి బాగా డెవలప్డ్ ఏరియా ఇదంతా. నెక్స్ట్ సంగారెడ్డికి వచ్చేసరికి మనకు ఒక 10 కిలోమీటర్స్ లోపు ఉంటామండి, 8 కిలోమీటర్స్ లోపు ఉంటామండి మనం సంగారెడ్డికి. పటాన్ చెరువుకి ఒక 8 కిలోమీటర్స్ వరకు పటాన్ చెరువు ఉంటుంది. హైటెక్ సిటీకి 25 to 30 మినిట్స్ డ్రైవ్లో ఉంటామండి మనం. అవుట్ దీనికి వచ్చేసరికి పూర్తిగా R1 జోన్లో ఉంటుంది. 27 లాక్స్ ఓపెన్ ప్లాట్ కాస్ట్ అవుతుంది దీని మీద. 27 లక్షలు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి, కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఓపెన్ ప్లాట్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి ఇది. గత దశాబ్దన్నర కాలంగా ఎన్నో విజయవంతమైన ప్రాజెక్టులు చేపడుతూ ప్రకాష్ గ్రూప్ కస్టమర్ల మన్ననలు అందుకుంటుంది. ఫైవ్ జీ నెట్వర్క్ సౌకర్యం కలిగిన ఐఫోన్ 12 సిరీస్ కింద 4 మోడల్స్ను మార్కెట్లోకి విడుదల చేసింది యాపిల్. ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ పేర్లతో ఈ ఫోన్లను యాపిల్ ఆవిష్కరించింది. 5.4 ఇంచెస్ స్క్రీన్తో వచ్చిన ఐఫోన్ 12 మినీ 5 రంగుల్లో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు విడుదలైన అన్ని మోడల్స్ కంటే ఐఫోన్ 12 ప్రో 6.5 ఇంచెస్, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ 6.7 ఇంచెస్తో అత్యధిక పరిణామం కలిగిన స్క్రీన్ను కలిగి ఉన్నాయి. A14 బయోనిక్ చిప్సెట్తో అత్యంత మెరుగైన పనితీరును ఈ మోడల్స్ కనబరుస్తాయని కంపెనీ తెలిపింది. ఇక భారత్లో ఈ మోడల్స్ ఈ నెల 30 నుంచి అందుబాటులోకి రానున్నాయి. బిజినెస్ వీకెండ్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మార్కెట్ ఎనలిస్ట్ సుందర్ రాజా క్రాంతి పత్తిన రికమెండేషన్స్ చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ఈ వారం దేశీయ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల సపోర్ట్ లేకపోవడం, యుఎస్ ఉద్దీపన ప్యాకేజీపై ఆశలు సన్నగిల్లడం, కోవిడ్-19తో యూరోప్ దేశాలు ఆంక్షలు మరింత కఠినతరం చేయడం, ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ అవకాశాలు తగ్గడం ఈ వారం మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. దీంతో ఈ వారం 3 రోజులు పర్వాలేదనిపించినా మార్కెట్లు గురువారం భారీ కరెక్షన్కు గురయ్యాయి. వారాంతాన మార్కెట్లో రీబౌండ్ వచ్చినప్పటికీ నష్టాలను మాత్రం తగ్గించలేకపోయాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్, నిఫ్టీలో 1% పైగా నష్టంతో ముగిశాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై రీసెర్చ్ అనలిస్ట్ సుందర్ రాజా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఐటీ స్టాక్స్ గత కొన్ని వారాలుగా కొన్ని నెలలుగా బాగా పెరుగుతూ వచ్చాయి. మనకి ఇన్ఫోస్ రిజల్ట్స్ కూడా రావడం అయిపోయింది. అఫ్కోర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా బాగా వచ్చింది. సో కొంచెం న్యూస్ కూడా వచ్చేసింది కాబట్టి కొంచెం కరెక్షన్ ట్రెండ్లో ఐటీ స్టాక్స్ ఉన్నాయి. ఫార్మా స్టాక్స్ కూడా చూస్తే కనుక బాగా పెరిగిన తర్వాత ఒక చిన్న కన్సాలిడేషన్ కరెక్షన్లో ఉండడం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఐటీ బ్యాంక్ స్టాక్స్, ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్స్ అనేది చూస్తే కనుక హెచ్డిఎఫ్సి, కోటక్, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా బాగా పెరిగాయి కాబట్టి కొంచెం ఒక చిన్న కరెక్షన్ ట్రెండ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఎన్బిఎఫ్సీలు కూడా కొంచెం వీక్గా ఉన్నాయి. సపోర్ట్ దగ్గరే ఉన్నప్పటికీ ప్రస్తుతానికి కొంచెం వీక్గా క్లోజ్ అయింది. పాజిటివ్గా ఉన్న కౌంటర్స్ చూస్తే కనుక స్టీల్ కౌంటర్స్, జేఎస్డబ్ల్యూ, టాటా స్టీల్లో కొంచెం రికవరీ కనిపించింది. సెయిల్ కూడా సపోర్ట్ దగ్గర నుంచి కొంచెం స్వల్ప రికవరీ కనిపిస్తుంది. సో స్టీల్ స్టాక్స్ మటుకు కొంచెం డిమాండ్స్ బాగా ఉన్నట్టుగా కొంచెం వార్తలు రావడంతో స్టీల్ స్టాక్స్లో బాగా పాజిటివ్ ట్రెండ్ చూసాం. ఆటో స్టాక్స్ బాగా నిలకడగా కనిపిస్తోంది. అందులో మనకి హీరో మోటార్ కార్ప్ చూస్తే కనుక బాగా స్థిరంగా పటిష్టంగా కనిపిస్తోంది. అలాగే మనకి మిగతా కౌంటర్స్ సెక్టర్ విషయం వచ్చినప్పట్లో కెమికల్స్ కూడా కొత్త కొన్ని నెలలుగా వారాలుగా పెరుగుతూ రావటం మనం చూసాము. అందులో చూస్తే కనుక మనకి ఎస్ఆర్ఎఫ్ ఒకటి, టాటా కెమికల్స్ బాగా స్ట్రాంగ్గా కనిపిస్తాయి లాస్ట్ వీక్ ఫ్రంట్ లైన్ స్టాక్స్లో. అలాగే మనకి ఒకసారి కెమికల్స్లో చిన్న స్టాక్స్ చూస్తే కనుక
మేఘమణి ఆర్గనిక్స్ ప్రస్తుతానికి 75 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. హై నుంచి కరెక్ట్ ఈ సపోర్ట్ దగ్గర ఉంది. సో మేఘమణి ఆర్గనిక్స్ ఈ లెవెల్లో చూస్తే కనుక మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అట్రాక్టివ్ బైగా భావించవచ్చు. అలాగే కెమికల్ అండ్ అఫ్కోర్స్ డైవర్సిఫైడ్ గ్రూప్లో ఉన్న గ్రాసిమ్ ఇండస్ట్రీస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కూడా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. షార్ట్ టర్మ్ చూస్తుంటే కనుక మరింత కొంచెం అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కూడా ఒక షార్ట్ టర్మ్ బైగా అనుకోవచ్చు. అలాగే మనకి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్న ఐజిఎల్, ఇంద్రప్రస్థ గ్యాస్ అండ్ మహానగర్ గ్యాస్, ఈ రెండు స్టాక్స్ గత కొన్ని వారాలుగా చూస్తే కనుక కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. ఆ రెండు స్టాక్స్ ఐజిఎల్ అండ్ ఎంజిఎల్ ప్రస్తుతానికి మద్దతు దగ్గర నిలబడి కొంచెం స్థిరంగా ఉంది కాబట్టి వీటిని షార్ట్ టర్మ్ కోసం కన్సిడర్ చేయొచ్చు. ఐజిఎల్ చూస్తే కనుక ఇంచుమించు 375 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే ఎంజిఎల్ కూడా చూస్తే కనుక 820 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ రెండు కూడా చూస్తే కనుక షార్ట్ టర్మ్ బైగా అనుకోవచ్చు. అలాగే ఇంకొక స్టాక్ చూస్తే కనుక కంటైనర్ కార్పొరేషన్, గత కొన్ని నెలలుగా ఈ లెవెల్స్లో కన్సాలిడేషన్ అవుతూ వస్తుంది. సో కంటైనర్ కార్పొరేషన్ని కూడా ఈ లెవెల్లో బై చేయొచ్చు. సో ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. స్లైట్గా నెగిటివ్ బయస్గా ఉంది. ఇందులో కొంచెం పాజిటివ్గా ఉన్న స్టాక్స్ కంటైనర్ కార్పొరేషన్, ఇంద్రప్రస్థ గ్యాస్, మహానగర్ గ్యాస్ అండ్ మేఘమణి ఆర్గానిక్స్. సో ఈ 4 స్టాక్స్ని షార్ట్ టర్మ్ బైగా కన్సిడర్ చేయొచ్చు. ఇక మీడియం టర్మ్లో ఏ రంగాల్లో చక్కని రిటర్న్స్ అందించవచ్చు అనే అంశంపై వెల్త్ మిల్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతి బతిని విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ కనుక అనలైజ్ చేసినట్లయితే మార్కెట్స్ ఒక టైట్ న్యారో రేంజ్లో రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం. నిఫ్టీ 12,000 అబోవ్కి నిలబడటానికి ట్రై చేసినప్పటికీ గ్లోబల్ మార్కెట్స్తో వస్తున్నటువంటి వీక్నెస్తో మార్కెట్స్ 12,000 లెవెల్ నుంచి డౌన్ అవటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మార్కెట్స్కి నిఫ్టీ 11,200 రేంజ్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద ఉంటూ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మనం యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్కి నియర్లీ 18-20 డేస్ టైం ఉండటంతో యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్కి దగ్గరయ్యే కొందుకి మార్కెట్లో ఎక్కువ వొలటాలిటీ అనేది పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రానున్న రోజుల్లో యుఎస్ మార్కెట్స్ యొక్క ప్రభావం అనేది ఇండియన్ మార్కెట్స్ మీద కంప్లీట్గా ప్రభావితం చేయనుంది. ప్రస్తుతం ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో డౌ ఫ్యూచర్స్ అనేది మార్కెట్స్ మీద ప్రభావితం చేస్తుంది. సో ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ డౌ ఫ్యూచర్స్ యొక్క పయనం ఎట్లా ఉందో ఇండియన్ మార్కెట్స్ కూడా దాన్ని కంప్లీట్గా ఫాలో అవ్వడానికి కొంతకాలం అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రస్తుతం ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ పెట్టుకుని చేస్తే లాసెస్ని తగ్గించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో మనం చూసినట్లయితే మార్కెట్స్లో ఈ టైట్ న్యారో రేంజ్ అనేది మార్కెట్లో కొనసాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఒక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ నెలకొని ఉండడానికి వచ్చే వారానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా మార్కెట్లో గ్లోబల్ మార్కెట్స్లో వస్తున్న ఒడిదుడుకుల దృష్ట్యా మార్కెట్స్ చాలా వోలటైల్గా ఉండడానికి వచ్చే వారం అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రస్తుత మార్కెట్ టైంలో ఇన్వెస్టర్స్ ఎటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలో చూసినట్లయితే చాలా ప్రభుత్వ రంగ పిఎస్యు స్టాక్స్ అనేవి హిస్టారికల్ వాల్యుయేషన్స్ లోలో ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం. అవి మైనింగ్ సెక్టర్లో ఉన్నటువంటి పిఎస్యు స్టాక్స్ కానీ, అంతేకాకుండా ప్రధానమైన బ్యాంకింగ్ పిఎస్యు స్టాక్స్ కానీ, అంతేకాకుండా కొన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ పిఎస్యు సెక్టర్లో ఉన్నటువంటి స్టాక్స్ లోలో ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇటువంటి స్టాక్స్లో కనుక క్వాలిటీ స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్కి లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా స్టాక్ స్పెసిఫిక్గా మనం చూసినట్లయితే లార్సన్ అండ్ టర్బో ప్రస్తుతం ఒక చక్కటి వాల్యుయేషన్స్తో ఈ స్టాక్ ట్రేడ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇన్వెస్టర్స్ ఎవరైతే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ప్రస్తుత టైంలో కనుక ఈ 850 రేంజ్ నుంచి 900 రేంజ్లో కనుక ఈ స్టాక్ని అక్యుములేట్ చేసుకున్నట్లయితే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఈ స్టాక్ నుంచి ఉన్నాయి. అంతేకాకుండా ఎల్ఎన్టీ యొక్క సబ్సిడరీస్ ఏవైతే ఉన్నాయో, ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ కానీ, రీసెంట్గా ఎక్వైర్ చేసినటువంటి మైండ్ట్రీ కానీ, ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ కానీ, ఎల్ఎన్టీ ఫినాన్షియల్ హోల్డింగ్స్ కానీ, ఈ స్టాక్స్ అనేవి సబ్సిడరీస్ అనేవి రానున్న రోజుల్లో మంచిగా పెర్ఫామ్ చేయడానికి అవకాశాలు ఉండటంతో ఎల్ఎన్టీ యొక్క వాల్యుయేషన్స్ ప్రస్తుతం చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. అంతేకాకుండా రానున్న రోజుల్లో క్యాపిటల్ గూడ్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేయడంతో ఎల్ఎన్టీకి రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఒక చాలా సేఫ్ స్టాక్ కూడా ఇన్వెస్టర్స్కి. ఎప్పుడైతే డిప్ ఈ స్టాక్స్లో వస్తూ ఉంటుందో ఎల్ఎన్టీని కనుక లాంగ్ టర్మ్లో అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ రావడానికి ఇన్వెస్టర్స్కి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.
ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.